హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉపవాస విధానము నైవేద్యము ఏమి పఠించాలి స్నానం సంతానం వివాహం ఆరోగ్యం నాగదోష సమస్యలు కుజదోషము రుణ బాధలు ఉన్నవాళ్ళు ఈరోజు ఏ విధంగా పూజించుకోవాలి ఇంకా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉంది ఫ్రెండ్స్ శివపార్వతుల రెండవ తనయుడు ఇంకా ఆ గణనాథుని తమ్ముడు అయిన కుమారస్వామి జన్మించిన రోజుగా ఇంకా తారకాసురుడనే అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా మనము ఈ కుమార ఇది కుమార షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము అంద షష్ఠి అని సుబ్బరాయుడు షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్ఠి అని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతోటి జరుపుకుంటారు ఇది తెలుగు నాటగాని అంత ఎన్నో చాట్ల కూడా ఎంతో విశేషమైన పండుగ స్వామివారికి వివాహం కూడా ఈరోజే జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి అన్ని ఆలయాలలో కూడా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి వివాహాలు ఇంకా స్వామివారికి అభిషేకాలు వివే విశేషంగా పూజలు జరుగుతాయి ఆలయాలలో ఈరోజు కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని షణ్ముఖుడని అందుడు అని మురుగన్ గుహుడు అనేక నామాలతోటి పీల్చుకుంటారు మార్గశిరా మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ షష్ఠి కలిగిన రోజున మనము సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము స్వామి స్వామివారిని పూజించడం వలన అనేక నాగదోష నివారణకు సంతాన లేమికి జ్ఞానవృద్ధికి కుజదోష నివారణకు చర్మవ్యాధులు ఆరోగ్య సమస్యలు రుణ సమస్యలు కుజదోష సమస్యలు ఉండి వివాహంలో ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళకి వివాహం శీఘ్రమే కావాలనుకునే వారికి అనేక సమస్యలకు తరుణోపాయము ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కలుగుతుంది మనము ఏది మనసులో అనుకొని కోరుకొని పూజించినా ఆ స్వామి వెంటనే నెరవేరుస్తారు మనకి ఈ సంవత్సరం ఎప్పుడొచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మార్గశిరా మాసంలో నవంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తాము ఎందుకంటే స్వామివారికి మంగళవారం ఇష్టము అటువంటిది మనకి సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారంతో కూడి రావడం ఎంతో విశేషము ఇటువంటి ఈ రోజుని మిస్ కాకుండా చేసుకోండి తప్పకుండా ఎందుకంటే రెండూ కలిసి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది షష్ఠి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రము ఆరు పన్నెండు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మళ్ళీ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు యాభై ఒక్క నిమిషాల వరకు కూడా మనకి షష్ఠి తిథి ఉంటుంది కాబట్టి ఉదయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజే లెక్క కాబట్టి మనకి ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయము ఉదయము ఏడు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది పదిహేడు నిమిషాల వరకు ఆ టైం కుదరని వారు తొమ్మిది గంటల నుండి కూడా పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రం ముఖ్యంగా ఈరోజు ఉపవాసం ఉండడం చాలా ముఖ్యం అది కూడా పూర్తిగా కఠిన ఉపవాసం ఉంటే మంచిది ఉంటే చాలా మంచిదండి అట్లా ఉండలేదు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు పాలు అను పళ్ళు ఇవి తీసుకోవచ్చు అసలు ఇంకా ఉండలేని వాళ్ళు బియ్యంతో వండినవి కాకుండా మాత్రమే తీసుకోవాలి అంటే దోశలో కూడా మనం బియ్యం వాడతాము అన్నము ఇలాంటివి ఏమి తీసుకోకూడదు కుదిరితే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఫ్రూట్స్ అలాంటివి మాత్రమే తినాలి బియ్యంతో చేసినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు పొద్దునంతా పూజ చేసుకొని సాయంత్రము ఉపవాసము విరమించి అప్పుడు పూజించాలి ఫ్రెండ్స్ అది ఏడు తర్వాత మాత్రమే ఈరోజు ఉపవాసం విరమించడానికి టైము రోజు సమస్త ఉపచారాలతో స్వామివారిని పూజిస్తే మన మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికలైనా శీఘ్రమే నెరవేరుతాయి నైవేద్యంగా పచ్చి ఆవు పాలు పానకము చలిమిడి కొబ్బరితో కాయ తప్పకుండా అయితే కొట్టాలి ఫ్రెండ్స్ వడపప్పు చిమ్మిలి ఇవి పెడతాము ఇంకా మనకి నాగుల చవితి నాగులు పంచమి ఇలాంటి రోజుల్లో పాలు పోయిన వాళ్ళు పుట్టలో పాలు పోయిన వాళ్ళు ఈరోజు పాలు పోసినా మంచిది ఈరోజు స్వామివారికి పాలు పోసినా మంచిదండి ఇంట్లో ఉంటే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో పటం లేని వాళ్ళు జంట నాగులకి దగ్గరలో ఉన్న ఆలయానికైనా వెళ్ళి పాలు పోసినా మంచిది ఇంట్లో ఒకవేళ పటం లేకపోయినా మనకి శివ పార్వతులు నాయకుడు కుమారస్వామి అంటే కుటుంబం కలిసి ఉన్న ఫోటో ఉన్న పెట్టుకొని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు దీపము ఆవునేదితోటి దీపం పెడితే చాలా మంచిదండి అది కూడా మనం ఒక మట్టి ప్రమిదలో ఉప్పు పోసి ఆ పైన ఒక ఆరు అంటే షణ్ముఖుడు కదండి అందుకని ఆరు మిరియాలు వేసి ఆ పైన ఆవునేదితో దీపం పెడితే ఆలయంలో పెట్టుకున్న ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకు అన్నింటా విజయాలు చేకూరుతాయి స్వామి స్వామివారిని ఎర్రని పువ్వులు ఎర్రని అక్షింతలు ఉప్పురంగు పళ్ళు అలాంటివి పెట్టాలి ఫ్రెండ్స్ ఆరు దీపాలు పెట్టి ఆరు సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే షణ్ముఖుడు కాబట్టి ఆరు ముఖాలు కలవాడు కాబట్టి ఆరు సార్లు చేస్తే మంచిది ఫ్రెండ్స్ రోజు స్వామివారిని పూజించేటప్పుడు తప్పకుండా చదవవలసినవి సుబ్రహ్మణ్య అష్టోత్తరము ఇంకా సుబ్రహ్మణ్య కరావలంబన స్తోత్రము కవచము ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము చదివితే మంచిది ఫ్రెండ్స్ ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము పఠించటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ చదువులేము అనుకున్న సుబ్రహ్మణ్య స్వామి వారిది చదువుకొని ఇంకా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినేన మహా అని నూట ఎనిమిది సార్లు పఠిస్తే కూడా చాలా మంచిది లో రోజు వివాహం జరుగుతుంది కదండి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి వివాహం కాని వాళ్ళు ఈరోజు వివాహం చూసినా ఆ వివాహంకి సంబంధించి ఏ అయినా వస్తువులు ఇచ్చినా వాళ్ళకి శీఘ్రమే వివాహం జరుగుతుంది వివాహం కానివారే కాదండి వివాహం అయిన వాళ్ళైనా సరే చేసినా కూడా వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండి ఇప్పటికీ గొడవలు జరగకుండా ఎంతో చక్కగా ఉంటారు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజించుకొని విజయము సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టుకొని చదువుకోవాల్సినవి చదువుకొని దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండి లేని వాళ్ళు చక్కగా చేసుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత ఉపవాసం విరమించుకొని అప్పుడు భూజించవచ్చుతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి మరియు మంగళవారం కలిసి వచ్చిన ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి పూజించుకొని ఆయురారోగ్యాలు పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్